సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్ మూవీ యంగ్ హీరో సజ్జాకి సూపర్ మైలేజ్ ఇచ్చింది హనుమాన్ ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవెల్లో చాటాడు ఇక్కడి నుంచి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మరిన్ని సూపర్ హీరో మూవీస్ చేయనున్నట్టు గతంలో వెల్లడించారు ఈ నేపథ్యంలో హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదులోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశారు కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ లేవు కానీ హనుమాన్ గా కాంతారా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టిని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి ఇప్పుడు జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది ఇప్పటికే దీపావళి కానుకగా జై హనుమాన్ అప్డేట్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు అన్నట్టుగానే సాలిడ్ అప్డేట్ ను సిద్ధం చేశాడు జై హనుమాన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్టోబర్ ముప్పైనా రిలీజ్ చేస్తున్నట్టు ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిషబ్ శెట్టిదేనా అనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ అదే నిజమైతే మాత్రం జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్తో జై హనుమానికి పాన్ ఇండియా రేంజ్లో రీసౌండ్ రావటం గ్యారంటీ మరోవైపు కాంతారా ప్రిక్వెల్ చేస్తున్నాడు శెట్టి కాబట్టి జై హనుమాన్ రీచ్ మామూలుగా ఉండదనే చెప్పాలి మరి ప్రశాంత్ వర్మ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి